సీఎం కానీ మన అసెంబ్లీ కానీ వాళ్లకు ఒక విధి విధానాలు రూపొందిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి నిధులు ఇవ్వడంలో ఒక డెసిషన్ తీసుకొని ఉంటే ఈ పాటికే తీసుకోవాలి. ఎప్పుడు ఇప్పటిది కాదు అది. వీళ్ళ డిమాండ్ అనేది నేను ఇంతకు చెప్పాను 2004 అంటే చూడండి రఫ్లీ 17 ఇయర్స్ నుంచి ఈ ఫైట్ నడుస్తుంది. సో ఈ పాటికి ఒక లాజికల్ కంక్లూజన్ కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అసెంబ్లీ కానీ వాళ్ళకు నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండిందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే నేను పంచాయతీరాజ్ మినిస్టర్కి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశాను, గతంలో ఎలిమినేటి మాధురెడ్డి గారు పిఆర్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి నాకు వాళ్ళ సమస్యలన్నీ సంపూర్ణంగా అవగాహన ఉంది. సో ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు వాళ్ళ పరిస్థితిని మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం అటు ప్రభుత్వానికి ఉంది, సీఎం కూడా ఉంది. సీఎం ఏ పద్ధతిలో అయితే జీతం పెంచాం కదా అనేటువంటి కామెంట్ అనేది మోస్ట్ అన్వారంటెడ్, అసలు ఏ విధమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్ తో మరొకటి కాదు. కాబట్టి ఈ రోజు మనం చూస్తే లోకల్ బాడీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ రోజు క్రూషియల్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు క్యాంపు రాజకీయాలు చేసిన ఓ క్యాంప్ లో వాళ్ళని పెట్టినా కూడా అధికార పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లో రవీంద్ర సింగ్ ఆయన పోటీ చేస్తున్నాడు. నేను నిన్నాకమైన కాళేశ్వరం ప్రాజెక్టు స్టడీ చేయడానికి పోయాను. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు చెప్పే జెడ్పీటీ చెప్పిటీ నాకు కలిసి ఏం చెప్పారంటే, మేము క్యాంపులో ఉన్నా సరే క్యాంపులో ఉండి కూడా మేము రవీంద్ర సింగ్ కే ఓటేస్తాం తప్ప అధికార పార్టీకి ఏమంటున్నారు. అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు అధికార పార్టీ ఎదుర్కొంటుంది. అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ తీసుకెళ్లి మీరు క్యాంపులో పెట్టినా సరే వాళ్ళు మీరు అనుకున్నటువంటి మీ ప్రతినిధికి ఓటు వేసే పరిస్థితి లేదు. పెక్యులర్ సిచ్యువేషన్. సో మనం చెప్పలేము రేపు పొద్దున నిజంగా ఎలక్షన్స్ అయ్యే సందర్భంలో ఈ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళకు ఉన్నటువంటి నిధులు విధులు రాలేదు కాబట్టి వాళ్ళు నారాజు ఉన్నారు కాబట్టి కోపంగా ఉన్నారు కాబట్టి అధికార పార్టీ అధికారంలో ఉన్న పార్టీ పెట్టినట్టు అధికార అభ్యర్థిని ఓడించే అవకాశం కూడా ఉంది.